మండల వేదన ప్రార్థన శ్రీవారి భక్త సంకల్పం శ్రీయహ చెప్పండి శ్రీయహ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వసరం ధ్యాయేద్ సర్వ విఘ్నాప శాంతయే యశ్వరద వక్త్రాద్యాః పరిషద్యాః పరస్వరం విఘ్నం నిఘ్నందే సతతం విశ్వక్షేణం తమాశే శ్రోత స్మార్త ఆదిగంగర్మ నిఖిలం ఏణ సూత్రదం తస్పై సమస్త వేదార్థ విదే వికటసే నమః శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంగుళం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్లభం శ్రీ గోవింద 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 అద్య శ్రీ భగవద మహాబలిస్ మహావిష్ణో ఆజ్ఞయా ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వర మన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యవహారిక ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శుభనక్షత్ర శుభయోహ శుభకర్ణ యావంగుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదితౌ శ్రీ భగవత్ ఆజ్ఞయా భగవత్ కైంగిర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం గోత్రోద్భవస్య తమ గోత్రనామధేయములు భార్య భర్త పిల్లల ప్రార్థన మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం విశ్వకామ్యార్థ సిద్ధ్యర్థం చిందిత మనోరథ అవాప్త్యర్థం అరోహ దృఢగాత్రత వజ్ర శరీరత సిద్ధ్యర్థం సమస్త సర్వ ఆనుకూల్య ఫల అవాప్త్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి పరిపూర్ణ కృపాకటాక్ష ద్వారా సర్వ మంగళ అవాప్త్యర్థం సర్వ ధనధాన్య సమృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మ్యాః నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం లోకక్షేమార్థం అస్య
देवदेवस्य भगवतः नारायणस्य श्रीअप्पदेहे पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्रीमते अखिलांड कोटि ब्रह्मांड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः श्री वैघारस भगवत्शास्त्र मार्गेण कल्याण महोत्सव आचार्य मुखेण अहम् कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु सर्वं श्रीकृष्णार्पण अर्पणमस्तु। गोविंद कल्याण श्रीनिवास गोविंद गोविंद हैमोध्वपुंडमजहन्मकुटं सुनासं मंदस्मितं मकरकुंडलचारुगण्डं बिंबाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेंकटेशमुखमात्मनि सन्निधत्तां अनि अद्भुतमैन अंदमैन చిరునవ్వులు చిందించే చిద్విలాసుడు శ్రీనివాసుని యొక్క దివ్య సాన్నిధ్యంలో అమ్మలిద్దరూ మనకు ప్రత్యక్షమైనటువంటి ఈ సమయంలో దేశకాల కీర్తనం ఈ ప్రదేశం జంబూద్వీపం భరతవర్షం భరతఖండం అని మనం ఎక్కడ ఉన్నామో ఈ భారతదేశంలో గంగానదికి కొన్ని యోజనాల దూరంలో ఉన్నటువంటి వెంకటాచల పర్వతం ఆదివరాహ క్షేత్రం ఇక్కడ నిలిచి తండ్రి శ్రీనివాస నీ పద సాన్నిధ్యంలో ఈ దివ్య కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణ సిద్ధ్యర్థం అని సంకల్పం జపించారు అర్చక స్వామివారు. మన అందరి చేత ఈ ఇతర ఆలోచనలన్నీ వదిలివేసి సంకల్పపూర్వకంగా ఒకే దృష్టితో ఒకే లక్ష్యంతో ఒకే ఆలోచనతో స్వామీ నీ దివ్య అనుగ్రహం చేత ఈ లోకమంతా సుభిక్షంగా శాంతిగా ఆనందంగా ఉండాలి, ధర్మ అర్ధకామ మోక్షాలు ప్రతి మానవులు సాధించాలి, ఇన్ని లక్ష్యాలతో అర్చక స్వామి మనందరి చేత ఒక ప్రతిజ్ఞ లాంటిది సంకల్పం. మనం ఎక్కడ ఉన్నామో ఏం చేయాలో అన్నీ కూడా సంస్కృత భాష దేవభాషలో గద్య నిర్మాణమైనటువంటి వాక్య సరళితో మనకు బోధించారు. ఆ శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవం ఒక మహాయజ్ఞం లాంటిది సంకల్పించాం. ప్రాణాయామాది కృత్యాలతో అర్చక స్వామి చక్కగా ద్వాదశ ఊర్ధ్వపుండధారుడై దీక్షా వస్త్రాలంకృతుడై నమస్కరిస్తూ ఆ సంకల్పాన్ని మనం చెప్పిన సంకల్పాన్ని స్వామికి విన్నవిస్తూ మరలా ఆ ఆచార్యుని యొక్క స్మరణతో ప్రారంభించి ఈ నిత్యమైనటువంటి మహా ఉత్సవం ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారిని వేడుకుంటూ ఆరంభించేటువంటి ప్రప్రథమంగా ఆ నిత్య సూర్యులలో ఒకరైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆహ్వానిస్తున్నారు. గోవింద బ్రహ్మాండాయ శ్రీవాస స్వామ వైవాహోత్సవం మంగళ ఉపాసనార్థం మంగళారాధనం మంగళ ఆదౌ విగ్రహ ప్రభావార్థం ఆదౌ షక్షణారాధరంగే ఓం ధారా సప్త సుభాషేణో అపాషే గుణాగర్వర్వ్య దివాసువాసమాసాల్వాసమాత్మదాత్వ్యాద్యాద్రవాహ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 ్
प्रहला वरदा बोल दो।
श्रीनिवास गोविंदा गोविंदा लक्ष्मी वल्लभ गोविंदा गोविंदा श्रीमन्नारायणुडु श्रीनिवासुडु वेंकटाद्रिवासुडु ई तिरुमल गिरुललो आविर्भविंचाडु आ महानुभावुडु ई वेंकटाचलंलो ప్రకృతి అంతా పరవశిస్తూ ఉంటాది. కట్టెదుట వైకుంఠము కాన చైన కొండ తిటిలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై విలసినది కొండ ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ అని అన్నమాచార్యుడు పరవశించిపోతారు. ఈరోజు మనం ఆ క్షేత్రాన్ని చూస్తే కూడా ఆ తెలిమబ్బుల చాటున చక్కని ఆ సరోవరాలు ఆ పరవశించే పుణ్యరాశులు ప్రవాహాలు సర్వదేవతలు మృగజాతులై సంచరించే కొండ నిర్వహించి జలధులే నిత్యచరులైన కొండ ఉర్వి తపస్సులే తరువులై నిలిచిన కొండ అని అంటారు. అలాంటి ఆ ప్రకృతి యొక్క దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రవాహాల సదృశమైనటువంటి ఆ భక్తి ప్రవాహాలను కూడా మనం చూస్తాం. ఈ ప్రకృతి అంతా పరమాత్మ స్వరూపంగా చెప్పారు. విష్ణు పర్వత నామధిపతి అని వేదం అంటోంది. అదే విశేషాన్ని ఆల్వారాదులు కూడా అంటారు, నిడియం కుండ్రం అని. ఈ కొండ విష్ణు కొండ అని ఆల్వారులు చక్కగా కీర్తిస్తారు. అలాంటి ఆ అద్భుతమైనటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి సాన్నిధ్యంలో బ్రహ్మాది దేవతలనందరినీ ఆహ్వానించి అక్కడ ఆ సద్యోంకురారోపణ చేసిన అనంతరం సర్వదేవతా సార్వభౌములైనటువంటి స్వామికి వైవాహిక దీక్షా మహోత్సవంగా రక్షా కంకణాన్ని సమర్పించబోతూ అత్యంత ప్రియతముడైనటువంటి వాడు స్వామికి ఆదిశేషుడు. అతి ఆదిశేషుణ్ణి ఆభరణంగా కూడా ధరించాడు. ఆయన వస్త్రమవుతాడు, పాదుకలవుతాడు, ఛత్రమవుతాడు, దీన్లు అవుతాడు. ఇన్ని రకాలుగా యథేష్ట వినియోగార్హం శేషశబ్దేన కథ్యతే అని ఆయనకు ఎలాగ వినియోగం అయితే ఆనందం కలుగుతోందో భక్తులకు ఒక ఆదర్శంగా ఆ ఆదిశేషుడు తన రూపాల్ని సంతరించుకుంటాడట. మహాప్రజ్ఞాశాలి పతంజలిగా రామానుజుల వారిగా ఇలాగా వారి అంశాలతో లోకానికి మేలు చేశాడని కూడా మనకు పెద్దలు భావించడం జరుగుతోంది. వ్యాకరణ శాస్త్రానికి చక్కగా భాష్యాన్ని అందించినటువంటి వారు, ఇలాగ బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని అందించిన వారు మహానుభావులు. అదిగో ఆవాహన చేస్తున్నారు, వీక్షిద్దాం.
జగద్రక్షక గోవిందా గోవిందా లోకరక్షక గోవిందా గోవిందా పరమపురుషులు గోపాల బాలుడైనాడు అని పరవశిస్తారు భక్తులు. ఆయా యుగాలలో ఎప్పుడెప్పుడైతే ధర్మానికి ఆ ధర్మాన్ని ఆచరించేవారికి ఆటంకం కలుగుతుందో ఆ ఆటంకాలను తొలగించి మరలా ధర్మ చక్ర ప్రవర్తన పరివర్తన కలిగేట్లుగా చేస్తారట. అయితే మనకు అనుమానం రావచ్చు, మనకు నాలుగు యుగాలు ఉన్నాయి కదా, కృతయుగం. ధర్మం అనేది అందరూ కూడా చక్కగా పాటించేవారు, కృతం. అందుకనే కృతయుగం. నాలుగు పాదాలు దయా, సత్యము, శౌచము, ఇలాగా ఈ అహింస ధర్మానికి 10 లక్షణాలు. ఇలాగ చాలా చెప్పారు మనకు మహాభారతం, మనుస్మృతి మొదలైన గ్రంథాలు. మన గ్రంథాలని అధ్యయనం చేస్తే తెలుస్తుంది ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి క్రమంలో ఒడిదుడుకులు రావచ్చు, అనేక ఆటంకాలు ఎదురవ్వచ్చు. కానీ వాటిని ధైర్యంగా భగవత్ప్రీతిగా, అందుకనే మనకు ఆచార్యస్వామి ఆరంభంలో చెప్పారు ధర్మ సిద్ధ్యర్థం ధర్మాచరణ కోసం, భగవత్ప్రీత్యర్థం శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం, మనం చేసే పనులన్నీ కూడా భగవతునికి భగవానునికి ప్రీతికరమై ఉండాలి, అప్పుడే మనం ఆస్తికులం. అలా కాకుండా ఉంటే అది సరైనది కాదు. ధర్మాచరణ చేసేటప్పుడు ఆటంకాలు వస్తాయి. ఒక ధర్మరాజు చూడండి, ఒక రామచంద్రమూర్తిని చూడండి, అలాగా చూస్తే మనకేమో వారి ధర్మాచరణకు ఆటంకాలు కలిగితే ఆ సాక్షాత్తుగా భగవద్ అవతారం నారాయణుడే నరుడయ్యాడు రామచంద్రమూర్తి. కానీ ఎక్కడా కూడా తన దైవత్వాన్ని ప్రకటించలా, మానవుడు ఎంతవరకు ఏమి చేయగలడో అంత ప్రయత్నం చేసి ఆ అధర్మాన్ని తొలగించాడు. అలాగే ధర్మరాజు ధర్మ స్వరూపుడే అయినప్పటికీ కూడా దైవాన్ని విశ్వసించి తాను చేయవలసిన కర్తవ్యాన్ని చేశాడు. శ్రీకృష్ణ భగవాను వచ్చి నీకు మళ్ళా రాజ్యం, నేను ఆ దుర్యోధనాదుల్ని తొలగించి నీకే ఇస్తాను, కాదు కాదయ్యా నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, ఈ 12-13 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు నువ్వేం చెప్తే అది నేను చేస్తానన్నారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుని వెన్నంటి ఉన్నాడు, వ్యాస మహర్షి వెన్నంటి ఉన్నాడు. వారికి ఎప్పుడు ఏ ఆటంకం కలిగినా చక్కని ఒక ధైర్యాన్ని ఇచ్చారు, స్థైర్యాన్ని ఇచ్చారు, నీ వెనుక మేమున్నామన్నారు. మనకు కూడా ఇప్పుడు ఆ శ్రీనివాసస్వామి ఆయన నామాన్ని అనారతం స్మరిస్తే మన వెంటనే ఉంటాడు, మన తోడుగా ఉంటాడు, మనకు రక్షణ వలయంగా ఉంటాడు. ఎప్పుడు మనం అనవరతము ధర్మాచరణ చేస్తూ భగవత్ప్రీతిగా మనం అన్ని క్రియాకలాపాలు చేయాలి. నేను చాలా గొప్పవాణ్ణి అని అహంభావనతో ఉంటే అది సరికాదు, శిశుపాలులాగా గర్వభంగం అవుతుంది. అర్జునుడిలాగా ఆ భగవంతుడి మీద ప్రేమతో ఆయన కూడా ఎక్కడ పొరపాటు పడితే కృష్ణ భగవానుడు సరిదిద్దాడు. అదిగో సమస్త జననీ వందే చైతన్య స్తన్యదాయిని అని సమస్త జీవజాతికి తల్లి. ఆ తల్లికి కూడా ఆమె ఎప్పుడూ కూడా నారాయణుని హృదయంలో ధరించి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎంతటి ప్రేమ, అనురాగము, అన్వయం, సమన్వయ భావం ఉండాలో మనకు తల్లి చూపిస్తుంది. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నడుస్తానని ఆయన అనదు, ఈమె అనదు. అందుకనే ఆయన హృదయంలో ఎప్పుడూ లక్ష్మి ఉంటుంది, ఈమె హృదయంలో ఎప్పుడూ స్వామి ఉంటారు.
ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏమీ లేదే. ఇది మనం గ్రహించవలసినటువంటిది. భార్యాభర్తల జీవనం అనేటువంటిది ఒక కుటుంబ వ్యవస్థ అనేది. ఆ కుటుంబంలో ఈ ఇద్దరు కూడా తల్లి తండ్రి ఎలాగ నడుస్తారో పిల్లలు కూడా అదే త్రోవలో వెళ్తారు. అందుకనే కుటుంబ వ్యవస్థ చక్కగా ఉన్నంత వరకు ఈ భారతీయ ధర్మ సంస్కృతి అంతా కూడా విశ్వవ్యాప్తమై ప్రపంచానికి ఒక మార్గదర్శకం అవుతోంది. సనాతన ధర్మం అంటే మార్పు లేనిది అని అంటే ఏం మార్పు లేదు, సత్యం మారదు, ధర్మాచరణ మారదు, తల్లిదండ్రులను గౌరవించాలి అనేది మారదు కదా. అలాగ భార్యాభర్తలు కూడా చక్కగా ప్రేమగా ఉండాలనేది మారదు కదా, స్నేహితులతో ఎలా ఉండాలి మారదు కదా. ఇది శాశ్వతం అంటే, సనాతనం అంటే అది. దేశకాలాలకు అతీతమైన భగవద్ రూపం మారదు. సాంఘికమైనటువంటి కొన్ని కట్టుబాట్లు అటు ఇటు మారుతూ ఉంటాయి. ధర్మాలు మారవచ్చు, సత్యం మారదు. కుమారుడుగా ఉన్నప్పుడు ఒక ధర్మం ఉంటుంది, భర్తగా ఉన్నప్పుడు ఒక ధర్మం ఉంటుంది, అలాగే కుమార్తెగా ఉన్నప్పుడు ఒక ధర్మం, భార్యగా ఉంటే ఒక ధర్మం. ఇలాగా ఆయా అవస్థలని బట్టి, చేసే స్థితిని బట్టి ధర్మాలు మారుతాయి, సత్యం మారదు. అదిగో ఆ సత్యధర్మ స్వరూపుడైనటువంటి స్వామి యొక్క దివ్య ప్రేమను లోకానికి అందించేటువంటి అర్చక స్వామి మన అందరి పక్షాన అదిగో శరణాగతి చేస్తూ ఉన్నారు. స్వామి నీకు అనుకూలమైన ఆలోచనలు చేసేటువంటి స్థితిని కలిగించు, ప్రతికూలమైన దాన్ని వదిలిపెట్టేటువంటి స్థితిని కలిగించు, ధర్మాచరణ చేసేటువంటి స్థితిని అనుగ్రహించు అని మనందరి పక్షాన వేడుకున్నారు. సకల దేవతలు కూడా ఆయన చెప్పిన ప్రకారమే నడుస్తారు. అలాంటి దేవతా సార్వభౌములు పురాణ పురుషోత్తముని సన్నిధానంలో అగ్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. అగ్నిర్వై దేవానామవమహా అని వేదం. అదిగో ఆ విశేషాలు వీక్షిద్దాం. గోవింద ఏతస్మిన్ తల్లి ఆగార కర్మ కరిష్యే ఏదో యజ్ఞాలయం బ్రోక్ష్యే యో తో నింద్ర స్థభా శుద్ధ శుద్ధేర్ సాంబ్ర శుద్ధేర్ ఉద్దేర్వార్ధ అధర్వాన్ మోల్దో ఇంద్ర శుద్ధ రాగ శుద్ధ శుద్ధ రోదమే శుద్ధ నిర్మదార్య శుద్ధ వద్య సమ్య ఇంద్ర శుద్ధ హుడార ఈ శుద్ధ అర్థాన్ని దాషే శుద్ధ అజ్ఞాగ్నే దారుషాదే తండలే భూదత్ మై దేవాద్ర వాయుల్ ధామ్ మై యాదేరత్ మై దేవోదే దేవ్యాహోదా వర్వేట సవ ఓం ప్రక్షిష్యామే ఓం ద్రవమదయ సూర్యస్య రస్వమే.
అబోధాగ్ర ప్రక్షాస రాచా విట్ట స్తోబోధే స్వచలే చైకన్ నిధాయ
దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే మొకాలు చూచేరొకరొకరు ఏమ గోడా బ్రహ్మదాదట్టుదే నృపహ్లాద్
హరివరణ కింబర ఐరావదాల ఇంద్రప్రస బడగ పాజల్ల సోలగే పంచాసత్వాద విషయల్ల భవల్నడే అఖండాద్మిగే జంబోద్భేభే భారతవర్ణ భరతఖండ దండకాల్య ప్రజాపద క్షేత్రే సమభవద్రకాయ శ్రీ వెంకటాగ్బాఘే కిట్టాకావార్యోర్వద్దప్రదేశే శ్రీ ఆదివరాగ క్షేత్రే వెంకటాధలే దదమోర్వేషాం దశాపరేషాం తద్వంశ్యాలాం పతనాళాం తిరకాల విత్యారి ఆవాద ప్రమాద సంవాద వైకుంఠాక్కు లోకేష సౌరభ్య సామ్యప్య సాయుధ్య పదవాక్షమద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం చదల్లక్న ప్రమాణాభే దివ్య వైదిక విద్యాలయాలు నానావిధ శాస్త్రాక్త మార్గాలు వేదోక్త మార్గాలు విఘ్నోక్త ప్రకారాలు వరియుదిక్త ప్రకారాలు ఏమాధ్ర కన్యాదవళ ప్రాప్త్యర్థం కన్యాదాలంకారయిష్యే అశ్వశ్రేపదాది నారాయణస్య అణగోడ బ్రహ్మాండ నాయకస్య అణంద కళ్యాణ కళకహంబేరస్య దివ్యమంగళ విగ్రహస్య శంకరదా ఉద్భాంగిద కోణసూర్య ప్రకాశస్య శ్రీమద వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖార్దాగమాక్త ప్రకారాల ఆంగీర్ద భారత్పద్ద భారద్వాజ త్రయాఢయ ప్రవరాణముద భారద్వాజ గోత్రోద్భవస్య పంచమద వేదాల ప్రవర్తమానస్య పరతోష్టావతారస్య మద ప్రమాదేవస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణో నప్త్రే ఆంగీర్ద భారత్పద్ద భారద్వాజ త్రయాఢయ ప్రవరాణముద భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలప్రదేమానస్య త్రిగుణాత్మకస్య గుణత్ర గౌణాభ్యాధిపదాన్ ఉత్మస్వాదవస్య భగవద సంఘావతారస్య శ్రీ మహావిష్ణో పరమాదుదేవ సంబళ పౌత్రాయ ఆంగీర్ద భార్పత్య భారద్వాజ త్రియాడయ ప్రవరాముద భారద్వాగోత్రోద్భవస్య శివశివదార వాదానందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణో ఆదిమ్మళ పుత్రాయ ఆంగీర్ద భార్పత్య భారద్వాజ త్రియాడయ ప్రవరాముద భారద్వాగోత్రోద్భవాయ భక్తులాగ పరిపాలనాయ కిరీటకాల కేయోర దివ్యామణ భూషిదాయ ప్రమల్ల భారిజాదాయ కౌస్తువాలంకృతాయ దివ్య పీతాంబరాయ దివ్య వాల్లోక శోభదాయ ధ్వజావతారాయ స్వర్ణ గణవాగణ రూఢాయ అచింతాద్వైతౌల స్వభావలాగల్య జ్యోధావయర్తాకరాయ అఖిల సాగాధ్యాయరో అఖిలలోక పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకరధారో జాదాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ హృదయ సామాధవళ సకల వేదాధ్యాయ భాగవత్సవల ఆప్లవాల ఉంజాడే ప్రమాణముద భాగవతగోత్రోద్వే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో స్వరత్రాంగద కేయోర పాధారవిందా శ్రీ మహావిట్టో వక్షస్థల నివాదలే అతి సౌందర్యవదే అనందగుణాత్మికా ఇమో శ్యామలాంగే పుత్రులే నక్షత్రే కళ్యాణాసో జాతాం అయోనిజాం మృగసంకల్పదరయాం ఇమాం శ్రీదేవీ నాంనే ఇమాం కళ్యాం ప్రణేద్వే దాస్యామే దుర్గస్వాదరమణ సకల వేదాధ్యాయలే కాస్వత్సాయత్రాణ ప్రవాణ కాశవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో స్వరత్రాంగిదకేయోర పాధారవిందాం శ్రీ మహావిట్టో అత్యంత పురోగ్రహే అతి సౌందర్యవదే అనదగుణాత్మికా ఇమో శ్యామలాంగే రవదే నక్షత్రే మిలనాసో జాతాం అయోనిజాం కశ్యప ప్రజాపదే సంకల్పదరయాం ఇమాం భూదేవీ నాంనే ఇమాం కళ్యాం ప్రణేమహే దాస్యామే కళ్యాణకృహాం దాస్యాష్టమాలంబ్యం బ్రహ్మణాకేదగేఢ్య కళ్యాణలాంగదాం స్వాద్యాం సుధీలాయువేదే ప్రేదాహిం ప్రేక్షామే ధర్మావహర్తేధ్య విశ్వంబర సమబోధ దక్షిణ సమదేవదాః ఇమాం కళ్యాం ప్రదాస్యామే ప్రీడాద కమలాపదే రమా రమణ గోవింద గోవింద ధరా రమణ గోవింద గోవింద ప్రజాపద శ్రేయామ్యద పుష్కయాసవ కామస్వృత్యువానంద తస్యాగ్నేయమాజగవా బోధ ప్రబోధానంద పుష్కయో నిగత సమ శ్రుత్వ కామశ్రవ్యాలే దక్షిణాలాం ప్రదగ్రహే
లక్ష్మీవల్లభ గోవింద గోవింద అచింత్యద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి స్వామివారు పెండ్లి కుమారుడుగా ఉంటే ఆ శ్రీదేవి భూదేవి స్వామిని వెన్నంటి వేరొక సింహాసనం మీద మన కోసం పెండ్లి కుమార్తెలై నిలిచారు. వారిద్దరి యొక్క హృదయంలో నిరంతరం ఉండేటువంటి స్వామి తాను ప్రత్యేకంగా నిలిచి ధర్మాధ్యక్షుడుగా ఈ లోకానికి మార్గదర్శనం చేస్తూ రాముడుగా కృష్ణుడుగా నృసింహుడుగా వామనుడుగా ఇలాగ అనేక అవతారాలలో ఏ మార్గదర్శకత్వమైనటువంటి ధార్మికమైనటువంటి స్థితి నిర్వహించారో ఇప్పుడు కూడా అదే అర్చావతారం అన్నారు. మనకు చక్కని పదాన్ని చూపిస్తూ ఉన్నారు. ఆ తిరువేంకటనాయకుని మార్గంలో మనమంతా సర్వ మానవులు నడవాలి అని ప్రతినిత్యము కూడా ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాడు. ధర్మబద్ధంగా ధర్మే చ అర్ధే చ కామే చ నాతి చరామి నాతి చరితవ్య ధర్మ అర్ధ కామ విషయాలలో నిన్ను అతిక్రమించి నేను నడవను అని వరుడు వధువుతో ప్రతిజ్ఞ చేసి చెప్తాడు. ఆ వధూవరుల యొక్క దివ్య దాంపత్య ధర్మం ఎలాగ ఉండాలో మనకు ప్రతిక్షణం గుర్తు చేస్తూ ఉన్నాడు. కలియుగంలో ఆయన మాటలాడడు కానీ మార్గదర్శనం చేస్తాడు, చెప్పకనే చెబుతాడు. విని గ్రహించగలిగేటువంటి వారు ఎందువల్లనంటే 5000 సంవత్సరాల నాడే తాను చెప్పవలసిందంతా చెప్పేశాడు. అదే భగవద్గీత. చేయవలసినదంతా చేశాడు. ఈ కలియుగంలో ఇది వాడికి ఇచ్చాడు, కలిపురుషుడికి ఇచ్చాడు వాడి సమయం. అధర్మమైన ప్రవృత్తితో ఉన్న వారిని వారి కర్మఫలాలు వాడు అనుభవిస్తాడు. ధర్మ మార్గంలో ఉన్నవాడికి తాను సహాయం చేస్తాడు. ఇది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ధర్మ మార్గంలో నడవాలి మనం. కలియ అంటే కలహం కదండి. ఈ యుగమే అంతా ధర్మ ప్రభావంతో ఉంటారు కదా, మనమేం చేస్తాము అని అంటామా? బాగా వర్షాలు పడుతున్నాయి, ఈ వర్షంలో తడిసే వెళ్ళాలని ఎవడన్నా అనుకుంటాడా? గొడుగు వేసుకొని వెళ్తాడు. రక్షణకు సంబంధించినటువంటివన్నీ తెచ్చిపెట్టుకుంటాడు. అలాగనే ఇప్పుడు కూడా అధర్మ ప్రవృత్తి కలిగిన ఎంత అయినప్పటికీ కూడా ఈ కలియుగంలో ధర్మాత్ములు ఉంటారు. ధర్మ మార్గం ఉంటుంది, ధర్మ రక్షకుడు ఉన్నాడు పరమాత్మ. ఆయన చెప్పినటువంటి మార్గంలో నడవాలి. ఈ కలియుగంలో ఎన్ని అధర్మ స్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ కీర్తనాదేవ కృష్ణస్య ఆ కృష్ణ గోవింద నారాయణ అని స్మరించి ధర్మ ప్రవృత్తితో ఉంటే రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందువల్లనే ఆ కశ్యపాది మహర్షియాదులు కూడా కాది హ్రీమంత విద్యాజాహ క మొదలై హ్రీంతో ముగిసే 16 అక్షరాల రహస్యమైన మంత్రానికి పరదైవతం. ఈ కలియుగంలో వెంకటేశ్వరుడు అట్టి పరదైవతమైన స్వామిని దర్శన భాగ్యం పొందిన నేను కశ్యపుడనేవాణ్ణి శరణాగతి చేస్తున్నానంటాడు. అకారాది క్షకారాంత వర్ణయ్య ప్రతిపాద్యతే కలౌ స వెంకటేశాఖ్య శరణం మే రమాపతి. అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాల్లో ప్రతిపాదించబడినటువంటి వాడు ఈ లక్ష్మీపతి కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడుగా దర్శనమిస్తున్నాడు. అత్రి మహర్షిని నేను శరణాగతి వేడుకుంటున్నానన్నాడు. భరద్వాజ మహర్షి అంటాడు, భగవాన్ భార్గవీకాంతో భక్తాభీప్సతదాయక భక్తస్య వెంకటేశాఖ్యో భరద్వాజస్య మీ గతి. అందుకని భరద్వాజులు అంటే ఆయనకు చాలా ఇష్టం. 3 వేదాలు ఒకేసారి 4 వేదాలని కూడా అధ్యయనం చేయాలనే తాపత్రయం కలిగిన వాడు. అందుకనే ఆయనకు వేదసారాన్ని ఉపదేశించారని మనకు ఆ బ్రాహ్మణం చెప్తోంది. భార్గవి అంటే లక్ష్మయ్య, సాక్షాత్తుగా భార్గవీకాంతుడివి కదా శ్రీనివాస, భక్తుల కోరికలన్నీ తీర్చేవాడివి. అలాంటి స్వామి భరద్వాజులను నేను శరణాగతి వేడుతున్నాను. నాగోత్రమే కదా నీ కళ్యాణంలో స్మరిస్తారయ్యా, కాబట్టి నీవే నాకు గతి అన్నాడు. ఇక గాయత్రి మంత్ర ప్రతిపాదితుడైనటువంటి విశ్వామిత్రుడు విరాట్ విష్ణు విధాతాచ విశ్వం విజ్ఞాన విగ్రహ
విశ్వామిత్రస్య శరణం వెంకటేశ విభుస్సదా. విరాట్ పురుషులైనటువంటి శ్రీ మహావిష్ణువే ఇప్పటి శ్రీ వెంకటేశ్వరుడు. ఆయనే విధాత, విజ్ఞాన విగ్రహుడైన అట్టి శ్రీనివాసుని స్వరూపమే ఈ విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి ఆ నారాయణుని యొక్క ఆ వాసుదేవ పరతత్వం. అలాంటి జగత్ప్రభు అయిన శ్రీవెంకటేశ్వరుణ్ణి నేను అంటే విశ్వామిత్ర మహర్షిని శరణాగతి చేస్తున్నానన్నాడు మన కోసం. ఇక గౌతమ మహర్షి అంటారు, గౌః గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్ విభుః శరణం గౌతమస్యాస్తు వెంకటాద్రి శిరోమణి అంటారు. గౌరీప్రియుడు పరమేశ్వరుడు, ఆయనకు అత్యంత ప్రియతముడు ఈ గోవిందుడు. గోవులకు పాలకుడు, గోపికలకు పతి, సమస్త జీవులకు విభుడు, ఇన్ని విధాలుగా భాషిస్తూ ఉన్నటువంటి వెంకటాద్రి శిరోమణిగా దర్శన వింటే స్వామి ఈ గౌతముడు శరణాగతి చేస్తున్నారన్నారు. జగత్కర్త జగద్భర్త జగద్ధర్త జగన్మయ జమదగ్ని ప్రపన్నస్య దీవేశో వెంకటేశ్వర అని జమదగ్ని స్తుతిస్తారు, వశిష్ఠుడు వాళ్ళు స్తుతిస్తారు. అదిగో అతి స్వామి ఈనాడు మాంగళ్య సమర్పణ చేసే స్వభవేల. వేదే దేవే వసంతరా సద్వసదా దేవే మాధవే బ్రహ్మవత్సత ప్రణాగం సోత్రం జర్మణ అరణ్యే నమ ప్రజాపజస్తామగమనాజాన్వదరాతంత్రయామే ధాన్వరంజంద తాంగత్యాగురదాతకసేతాధామిత్రే అరణ్యే నమ మంగళసురారణం గురోమే మంగళధారణవర్తసమర్తోమందోమహాంతోడగంజంద సందాసంజా విదుషా ప్రజావా యుద్ధరంజ రోజరో రోజమానస్వ మనస్వమువార కళ్యాణ విమువే పవయసులేం దేవానాగం దేరగం శృతగామనపత్రం నస్వామం విపద క్షేమోస్తుల. వెలయుని కళ్యాణ వేదిగా మనస్సత్వాహ లక్ష్మణ సత్వాహ దర్శత్ సత్వాహ పౌర్ణమా సత్వాహ బృహత్ సత్వాహ
రదందన్ జస్వాహ ఓం భోస్వాహ ఓం భస్వాహ ఓం సమస్వాహ ఓం భర్భవ స్వస్వాహ అధిధర్మో గచ్చార్ విధర్మో గచ్చార్ హృదయ గచ్చారామ దప్రాధావే శివాబులాధర్మా స్వాహ వివాహ మహోత్సవన్మాంగం ఆదాధరాగ్రో రాజభావం గర్షే ఇవాళ్ళ రాజారా ఎత్తి అభిఘార్యాల్లా రాజారా ఉపల్దే యదయామస్వాహ ఆదట్టే మమస్మా నమస్మే మత్పగ్గస్వరామవ ఇంద్రాయ జగో మేస్వాహ తత్ర నాధామ మాధయ అగ్నిత్రిపద త్రిపద దేవత బ్రహ్మాద్యా త్రిపిందా అది ధర్మ గత్తారు దేవ దప్రాధావే ఆవాధవాన్ లేవల్
सर्वान् प्रवक्ष्या ग्रन्थे सिद्ध्याद्य त्रोक्ष्या आप्यायं धामावर धामर धामर त्रिवंग त्रिदोरो त्वेरे स्वाहा सुद्यान्दान देवसादरो बोले पावत पावत बाग्रबाले प्यार बोले पादे रमदे रचा धर्मय के कदम में अग्नर मरे और बोले हैं आदित्य सो भोरवा त्रयाय रण जमलक ने कसम सत्राय रो ये देवाराल त्रयाय रण धर्म तत्रयाय रो देर गायता या सदा या भला या सुरन जाए वक्त है त्रयाय रो कायर बजाव रहिल जावदार भरो बजा सकलम बच पे सबन तत्सम ब्रह्मा परमस्तो श्रीनिवास परमस्तो जगद्रक्षक गोविंद गोविंद अग्निमंडल मध्य पुरुषोत्तम अमूर्त यजनम वैखानस भगवच्छास्त्र विशेषा पूर्णाहुति कार्यक्रम मन वीक्षा इपड़
అల్వారులలో అత్యున్నతమైన మధుర భక్తిని పొందినటువంటి తల్లి గోదాపిరాట్టి. పొయ్యగయ్య ఆల్వార్, పూదత్త ఆల్వార్, పేయాల్వార్, తిరుమలిసై ఆల్వార్, కులశేఖర తిరుప్పానాల్వార్, తిరుమంగై పెరియాల్వార్, ఆండాల్ నమ్మాల్వార్, ఇలాగా 10 మంది. వీరిలో తొండరపొడి మధుర కవి వీరితో కలిపి 12 మంది. ఈ గోదాపిరాట్టి గానం చేసినటువంటి వారణమాయల పాసుర గానం దియర్ స్వామి వారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే అర్చకస్వామి అన్నమయ్య వంశీకులు చక్కగా ఆ విశేషమైనటువంటి భక్తిభావ వికసితమైన దృశ్యాన్ని వీక్షింపజేశారు. ఇప్పుడు శ్రీవారు తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికని అమ్మకు సమర్పిస్తూ ఉన్నారు. ఆ అమ్మ తాను ధరించి మురిసిపోతోంది. అంగం హరే పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకులాభరణం తమాళం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అని ముత్తైదువులు ప్రతినిత్యము ఆ అమ్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. సౌమాంగళ్య సిద్ధి కోసం మాంగళ్య వివృద్ధి స్తోత్రాదులను పఠిస్తారు. ఆ అమ్మ స్వామిని నిరంతరం వక్షస్థలంలో ధరిస్తోంది. అదిగో ఆ శ్రీదేవి జగత్కళ్యాణ సంధాత్రి అయినటువంటి ఆమె మరలా స్వామికి సమర్పిస్తే ఇప్పుడు భూదేవిగా అంటే ఒక్క లక్ష్మి ఆ భగవంతుడైన నారాయణుని దివ్య పాదాల యొక్క సౌందర్యాన్ని వీక్షించాలి అని తానే 3 రూపాలని ధరించినది అని ఆదిత్య పురాణంలో చమత్కరిస్తారు భక్తులు. అమ్మ ఒక్కతే భూదేవిగా, నీలాదేవిగా, శ్రీదేవిగా, ఇలాగా వేదలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, సంతానలక్ష్మిగా ఇన్ని రూపాలలో ఉన్నటువంటి అమ్మ అనుగ్రహాన్ని మాకు అందించవయ్యా శ్రీనివాస వెంకటేశ అంటే ఆ అమ్మలిద్దరూ అయ్యవారి దగ్గరికి చేరితే ఎంత పొంగిపోతారో ఆ భక్తులు. గోవింద గోవింద అని 2 చేతులు కలిపి భజన చేస్తూ గోవింద నామస్మరణ ఈ కలియుగంలో చాలా విశేషమైనది. భగవంతుడి యొక్క నామం నామ సంకీర్తన చేత సకల శుభాలు కలుగుతాయి. అదిగో అందువలనే అర్చకస్వామి పవిత్రమైన వస్త్రాన్ని ధరించి అక్షతారోపణం ఆ అక్షతలను శిరస్సున ధరింపచేస్తారు, పాదాలకు సమర్పణ చేస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు అన్న సదాశయంతో ఆరంభమైనటువంటిది. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం గోవింద. పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు
బెట్టి పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము బెట్టి పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు Oh.